నందమూరి జూనియర్ ఎన్టీఆర్ హౌస్ ఇంటి దగ్గర తీవ్ర ఉద్రిక్త వాతావరణం రేగిందట జూనియర్ ఎన్టీఆర్ ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం రేగిందని సమాచారం సో జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకి ఆయన వెళ్లలేదు ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు రాబోయేటువంటి ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మరి నలభై అడుగుల భారీ విగ్రహాన్ని ఖమ్మంలోని సో లకారం ఓవర్ బ్రిడ్జ్ దగ్గర ఓపెన్ చేయడానికి వెళ్తున్నారు ఈ విషయాల పట్ల అభిమానులు ఎంతో కన్ఫ్యూజన్ గా ఉన్నారు అసలు జూనియర్ ఎన్టీఆర్ ఏమనుకుంటున్నారు తన రాజకీయ ప్రయాణం ఎటువైపు తన సినిమాల్లోకి మరి ఇప్పుడు బిజీగా ఉన్నటువంటి నేపథ్యంలో రాజకీయాల్లోకి రాలే రాలేరు ఈ సందర్భంలో ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు ప్రేక్షకులని ఎలా అర్థం చేసుకోమంటారంటూ అందరూ షాకింగ్ గా ఉన్నారు అందుకే చాలా మంది ఎన్టీఆర్ అభిమానులు ఆయన్ని చూడటానికి ఆయన ఇంటి దగ్గర వెళ్ళినట్టుగా తెలుస్తోంది భారీగా మోహరించినటువంటి ఆయన ఇంటి దగ్గర మరి ఆ జనావాసం చూసి అందరూ కూడా షాక్ అయ్యే రేంజ్ లో ఉన్నట్టుగా సమాచారం కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయాలు ఎంతో వైరల్ అవుతోంది ఈ సందర్భంగా అభిమానులు కూడా జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన విషయాలు తెలుసుకుని ఎంతగానో షాక్ లో ఉన్నట్టుగా సమాచారం కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయాలు వైరల్ అయింది అలాగే ఎన్టీఆర్ ఇంటి వద్ద భారీగా పోలీసులు ఉండడాన్ని చూసి అక్కడ ఉన్నటువంటి ఎన్టీఆర్ అభిమానులు కూడా మరి షాక్ అయిపోయారట అందుకంటే ఆయనకి ప్రొటెక్షన్ ఏర్పాటు చేయడానికి వాళ్ళు వచ్చినట్టుగా తెలుస్తోంది ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో జూనియర్ ఎన్టీఆర్ కి మరి ప్రొటెక్షన్ ఏర్పాటు చేయాలని పోలీసులు కూడా నిర్ణయించుకున్నారు అంటే జూనియర్ ఎన్టీఆర్ కి అటు పొలిటికల్ హీట్ అనేది బాగా రాజుకుందనేది మాత్రం అర్థమవుతోంది కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ కి ఇబ్బందికరమైన వాతావరణం ఏవి కలగకుండా ఉండడానికే ఆయనకి మరి ప్రొటెక్షన్ కల్పించడానికే వచ్చినట్టుగా అయితే చెప్తున్నారు కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయాలు ఎంతో వైరల్ గా మారుతోంది ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ ఇబ్బందులు పడుతున్న విషయాన్ని తెలుసుకున్నటువంటి అభిమానులు అక్కడి నుంచి వెళ్ళిపోయారు సో ప్రస్తుతం ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ గా మారుతోంది ఈ సందర్భంగా అభిమానులు కూడా వాటికి సంబంధించిన విషయాలు తెలుసుకుని షాక్ అవుతున్నారు